స్నేహితులకి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ వెనుక ముఖ్య ఉద్దేశం ఇసుక పాలసీ గురించి, అలాగే తెలుగు భాష మీడియం గురించి, అంటే ఏ మీడియంలో మనం చెప్పాలి పిల్లలకి అనే దాని రెండు అంశాల మీద మా స్పందన తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఇసుక పాలసీ అనేది గతంలో కూడా మీ అందరి దృష్టిలో ఉంది. ఇసుక ఒక ముఖ్యమైన ముడిసరుకు నిర్మాణానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఏ దేశపు ఆర్థిక ప్రగతికి కూడా ఇసుక చాలా ముడిసరుకు. అలాంటిది గత ప్రభుత్వంలో కూడా తప్పిదాలు జరిగినాయి, వాటిని మేము ఎలుగెత్తి చాలా బలంగా మాట్లాడాం. ఆ ఎలుగెత్తిన తప్పిదాలని, ఇసుక పాలసీ విధానాన్ని మేము చాలా బలంగా ఎండగట్టాం గత ప్రభుత్వాన్ని కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను గుర్తించి, తప్పుల్ని గుర్తించి వాటిని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ అసలు మొత్తానికి 4 నెలలు వారికి అవగాహన లేక, లేకపోతే అవగాహన ఉండి దాని నుంచి ఏదన్నా వేరే రకంగా లబ్ధి పొందాలన్న ఆలోచన దాదాపు 4 నెలలు ఆపేశారు ఇసుకని. రోజువారీ కూలీ చేసేవాళ్ళు కానీ దానికి అనుబంధంగా పనిచేసే అనేక 36-40 నుంచి కార్మిక శాఖలు కానీ ఇవన్నీ వారికి తిండి లేకుండా పోయింది. దాదాపు 50 మంది చనిపోయారని చెప్పి కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి. మేము 150,000 మందితోటి మేము మీటింగ్ పెడుతున్నాం, లాంగ్ మార్చ్ అని 150,000 మందితో ఖైదీలు వస్తే కానీ ఒక 5 మందికి ఇవ్వలేకపోయారు ఎక్స్గ్రేషి 5 లక్షలు. ఇదే ఆఫీస్లో మీకు చెప్పాను పోయినసారి మేము ఓడిపోయినప్పుడు, ఎన్నికల ఫలితాలప్పుడు చెప్పాం ఈ ప్రభుత్వం బలంగా చేయాలి, ప్రజలకు మంచి జరగాలి. ఆ రోజున మనస్ఫూర్తిగా నాలో ఉన్న మాట, అసలు మాకు పని ఉండదు అనుకున్నాం. సంవత్సరాలు 2 సంవత్సరాలు నిజంగా అసంతృప్తి అనేది ఉండదని. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కూడా ఏమి ఇంత అసంపూర్తిగా ఒక అవగాహన లేకుండా 4 నెలలు పని లేకుండా మార్చ్ చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 35 లక్షల మంది కార్మికులు అంటే దాని వారి మీద ఆధారపడి దాదాపు 1 కోటి కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. వీళ్ళెవరిని మేము వెళ్ళి పిలవలేదు. మేము మా పార్టీ నిర్మాణంలో ఉన్నాం, ప్రజలు మా దగ్గరికి వచ్చారు. ఈ ఆఫీసు కానీ, మంగళగిరి ఆఫీసు కానీ, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే ప్రజలు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి మాట్లాడితే వారి స్పందన మేము తీసుకున్నాం, అనేక విధాలుగా స్పందన తెలియజేశాం. ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాం? ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రజలు మా దగ్గరికి వస్తున్నారు, దయచేసి మీరు చూడండి అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి ఎందుకు ఇష్టం ఉంటుంది మాకు? వచ్చిన 6 నెలలు మేము గొడవ పెట్టుకునే పరిస్థితిలో ఉంటాం? అసలు ఎన్నికలు ఉన్నాయా? భవిష్యత్ ఇమీడియట్గా మేము ఎన్నికలు ఎందుకు దేనికి చేస్తా ఉంటారు? పరిస్థితులు ఉన్నాయి, కొంచెం కరెక్ట్ చేసుకోండి అని. మేము ఇసుక గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఒక తెలుగు భాష గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ముందు నుంచి కూడా పార్టీ ఆలోచనా విధానం ఏంటంటే, అసలు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.